సమ్మేళనంలో ప్రమేయ సమూహం గుర్తించుట ఇంటర్మీడియేట్ ద్వితీయ సంవత్సరంలోని ప్రయోగాలలో భాగంగా ఇప్పుడు మనం ఇవ్వబడిన కర్బన సమ్మేళనంలో గల ప్రమేయ సమూహాన్ని ఎలా గుర్తిస్తామో చూద్దాం దీనికోసం క్రమ పద్ధతిలో ప్రయోగాలు చేస్తూ విశ్లేషణ చేసి ప్రమేయ సమూహాన్ని గుర్తించాలి కాబట్టి ప్రయోగం యొక్క ఉద్దేశమేమిటో చూద్దాం క్రమపద్ధతిని అనుసరిస్తూ విశ్లేషణ చేసి ఇవ్వబడిన కర్బన సమ్మేళనంలో ప్రమేయ సమూహాన్ని గుర్తించడం కర్బన సమ్మేళనం విశ్లేషణలో చేసే ప్రయోగాలు పరిశీలించిన అంశాలు వాటి ద్వారా నిర్ణయించిన అంశాలను కాగితంపైన మూడు గడులు గల పట్టికలో ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ ఉండాలి ఈ పట్టికను ప్రయోగము పరిశీలన అనుమితి అనే మూడు భాగాలుగా విభజించాలి మొట్టమొదటగా ఇవ్వబడిన కర్బన సమ్మేళనం యొక్క భౌతిక స్థితిని పరిశీలిద్దాం సమ్మేళనం ద్రవస్థితిలో ఉన్నది కదా కాబట్టి ఇవ్వబడిన కర్బన సమ్మేళనంలో కార్బోహైడ్రేటు గ్లూకోజ్ మరియు ఫ్రక్తోస్ మరియు ఏరోమాటిక్ కార్బాక్సి ఆమ్లం బెంజాయ్ ఆమ్లం కాకపోవచ్చును ఎందుకంటే ఇవి ఘనస్థితిలో ఉంటాయి అంతేకాక ద్రవస్థితిలో ఉన్న ద్ 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 ఈ సమ్మేళనంలో ఏలిఫాటిక్ ఎసిటిక్ ఆమ్లము ఆల్డిహైడ్ కీటోన్ ఆల్కహాల్ ఆల్ ఫినాల్ ఎమైన్ ప్రమేయ సమూహాలలో ఏదైనా ఒకటి ఉండవచ్చునో ఈ అంశాలను పట్టికలో పొందుపరుద్దాం ప్రయోగము భౌతిక స్థితి ఇచ్చిన కర్బన సమ్మేళనం యొక్క భౌతిక స్థితిని పరిశీలించితిని పరిశీలన ద్రవము కార్బాక్సిలిక్ కార్బాక్సిలికామ్లం ఆల్కహాల్ ఆల్డిహైడ్ కీటోన్ ఫీనాల్ ఎమైన్లలో ఏదైనా కావచ్చును ఇక రెండవ పరీక్ష దహన పరీక్ష సమ్మేళనం ద్రవం కాబట్టి కొద్దిగా ఇచ్చిన సమ్మేళనాన్ని ప్రాపర్ సహాయంతో స్పాచులాలో తీసుకుని దానిని జ్వాలకంలోని నీలిరంగు జ్వాలలో పూర్తిగా మండించాలి ఏమి జరుగుతుందో పరిశీలిద్దాం పదార్థము మసితో కూడిన కాంతియుత జ్వాలతో మండినది ఈ పరిశీలనతో ఇవ్వబడిన సమ్మేళనం ఏరోమాటిక్ సమ్మేళనం అని తెలుస్తుంది ఈ వివరాలను పట్టికలో రాద్దాం ప్రయోగము దహన పరీక్ష కొద్దిగా ఇచ్చిన పదార్థాన్ని స్పాచులాలో తీసుకుని దానిని పుంచెన్ జ్వాలకంలోని నీలిరంగు జ్వాలలో మండించితిని పరిశీలన పదార్థం మసితో కూడిన కాంతియుత జ్వాలతో మండినది అనుమితి ఏరోమాటిక్ సమ్మేళనం కావచ్చును భౌతిక స్థితి దహన పరీక్ష తరువాత మూడవదైన ద్రావణీయుత పరీక్ష చేద్దాం ఈ పరీక్షలో సమ్మేళనం ఏ ద్రావణిలో కరుగుతుందో పరిశీలించాలి దీనికోసం కొద్దిగా ఇచ్చిన సమ్మేళనంను ఒక పరీక్షానాళికలోనికి డ్రాపర్ సహాయంతో తీసుకుని చల్లని నీటిని కలపాలి పరీక్షాణాళికను బాగా కుదపాలి ఏమి గమనించాం స్పష్టమైన ద్రావణం ఏర్పడలేదు కదా అంటే పదార్థం చల్లని నీటిలో కరగలేదు అని అర్థం దీనిని బట్టి ఇవ్వబడిన సమ్మేళనంలో నీటిలో కరిగే ఆల్కహాల్ కార్బాక్సిలిక్ ఆమ్లం అలిహైడ్ కీటోన్ ఫీనాల్ ప్రమేయ సమూహాలు ఉండకపోవచ్చును ఈ అంశాలను పట్టికలో పొందుపరుద్దాం ప్రయోగము ద్రావణీయత కొద్దిగా ఇచ్చిన పదార్థాన్ని ఒక పరీక్షా నాళికలోనికి తీసుకుని ద్రావణీయతను వివిధ ద్రావణులలో పరిశీలించి పరిశీలన చల్లని నీటిలో కరుగలేదు అనుమితి ఆమ్లం ఆల్కహాల్ ఆల్డిహైడ్ కీటోన్ కార్బోహైడ్రేట్ ఫీనాల్ ప్రమేయ సమూహాలు ఉండకపోవచ్చును దీని తరువాత వరుసగా సమ్మేళనం ద్రావణీయతను సజల హెచ్సిఎల్ ఎన్ఏఓహెచ్ ద్రావణం గాడ్ హెచ్ టూ ఎస్ఓ ఫోర్లలో పరీక్షించాలి పరీక్ష చేసినప్పుడు పరిశీలన అంశాలు ఏమిటి సమ్మేళనం ఎన్ఏఓహెచ్ ద్రావణంలోనూ గాడ్ హెచ్ టూ ఎస్ఓ ఫోర్లోనూ కరుగలేదు కానీ సజలహెచ్సిఎల్ లో కరిగింది కాబట్టి ఇవ్వబడిన సమ్మేళనం ఎమైన్ కావచ్చును ఈ వివరాలను పట్టికలో రాద్దాం పరిశీలన సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణంలో కరుగలేదు అనుమితి ఫినాల్ కాకపోవచ్చును పరిశీలన సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో కరిగినది అనుమితి ఎమైన్ ప్రమేయ సమూహం కావచ్చును పరిశీలన గాఢ ఫోర్ లో కరుగలేదు అనుమితి హైడ్ కాకపోవచ్చును ఇప్పటి వరకు మనం జరిపిన పరీక్షలు ప్రాథమిక పరీక్షలు ఇక ఇప్పుడు గుర్తింపు పరీక్ష నిర్ధారణ పరీక్ష చేయాలి మొదటగా గుర్తింపు పరీక్ష దీనికోసం సమ్మేళనంలో ఏ ప్రమేయ సమూహం ఉందో క్రింది క్రమంలో చర్యలు జరుపుదాం ప్రమేయ సమూహాల క్రమము ఒకటి ఆమ్లము రెండు ఆల్కహాల్ మూడు ఆల్డిహైడ్ నాలుగు కీటోన్ ఐదు కార్బోహైడ్రేట్ ఆరు ఫీనాల్ ఏడు ఎమైన్